హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మగువా టైలరింగ్ వీడియోస్. ఈ వీడియోలో వచ్చేసి నెక్కి థ్రెడ్ పైపింగ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి. ఇలా నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలా బ్లౌజ్ మొత్తం కూడా ముందుగా స్టిచ్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు నెక్కి పైపింగ్ వేసుకుందాము. పైపింగ్ కోసం వచ్చేసి చూడండి, ఇలా ఒకటి పావు వెడల్పు ఉండేలాగా క్లాత్ని తీసుకోవాలి. ఇలా క్లాత్ పీసెస్ని కట్ చేసుకొని అన్నీ జాయింట్ చేసి పెట్టుకున్నాను నేనైతే. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక వైపుకి వచ్చేసి ఒక పావు ఇంచు ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి చూడండి. ఇలా మొత్తం కూడా నేను స్టిచ్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న పీస్ని ఇప్పుడు బ్లౌజ్కి స్టిచ్ చేసుకుందాము చూడండి. ఇలా నార్మల్ పాదంతో వేస్తున్నాను. ఇప్పుడు ఇలా పీస్ని తీసుకొని మనం పైపింగ్ ఏ కలర్ అయితే వేసుకోవాలో ఆ కలరు ఈ విధంగా తీసుకోవాలి పీస్ని. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉంచుకోవాలండి. ఎక్స్ట్రా ఉంచుకొని ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. ఇలా హాఫ్ ఇంచు బయటకు ఉండేలాగా చూసుకొని ఒక పావు ఇంచు ఖర్చు చూసుకోవాలండి. ఇలా పావు ఇంచు ఖర్చుతో నెక్ మొత్తం కూడా ఒకే లెంత్ ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి చూడండి. ఈ విధంగా ఇలా నెక్ మొత్తం కూడా ఇదే పావు ఇంచు ఖర్చుతో చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా క్రాస్ పీస్ని తీసుకోవాలండి. పైపింగ్ కోసము క్రాస్ పీస్ని మాత్రమే తీసుకోవాలి. ఇలా క్రాస్ పీస్తో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా నెక్ మొత్తం కూడా ఇలా ఒకే లెంత్ చూసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడే మనకి పైపింగ్ అనేది నీట్గా వస్తుంది చూడండి. ఇలా ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు మనం ఎక్స్ట్రా ఉంచుకోవాలి క్లాత్ చూడండి. ఇలా హాఫ్ ఇంచు ఉండేలాగా కట్ చేసుకొని ఇప్పుడు స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ రౌండ్స్ దగ్గర ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్నగా మనం దారం కట్ అవ్వకుండా ఇలా టక్స్ పెట్టుకోవాలి ఫ్రంట్ నెక్ దగ్గర, అలాగే బ్యాక్ నెక్ దగ్గర. ఈ రౌండ్ తిరిగే దగ్గర టక్స్ పెట్టుకున్నామంటే మనం పైపింగ్ వేసుకునేటప్పుడు ఈజీగా రౌండ్ తిరుగుతుందండి. ఇలా ఇలా రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి చూడండి. ఇలా ఈ విధంగా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము థ్రెడ్ని తీసుకుందాము చూడండి. ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ అనేది మనకి టైలరింగ్ మెటీరియల్ షాప్లో ఎక్కడైనా దొరుకుతుందండి. ఇలా పైపింగ్ థ్రెడ్ని తీసుకొని ఇలా థ్రెడ్ని ఈ విధంగా లోపల పెట్టేసుకొని ఇప్పుడు స్టిచ్ వేసుకోవాలి చూడండి. నార్మల్ పాదంతో వేస్తున్నాను. ఇలా క్లాత్ లోపల ఈ విధంగా ఇలా మనం స్టిచ్ వేసుకున్న దగ్గర పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా టైట్గా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి. ఇలా ఇలా మనకి థ్రెడ్ ఎంత అయితే ఉందో అంతే కనిపించేలాగా ఈ విధంగా టైట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఇలా టైట్గా పట్టుకొని ఇప్పుడు స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనకి లూజ్ రాకూడదండి. మనం పైపింగ్ వేసుకునేటప్పుడు ఇలా టైట్గా పట్టుకోవాలి. అప్పుడే పైపింగ్ అనేది మనకి నీట్గా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఈ పైపింగ్కి మనకి బ్లౌజ్ పీస్కి మధ్యలో స్టిచ్ వచ్చేలాగా చూసుకోవాలి చూడండి. ఇలా ఇలా రెండింటి మధ్యలో స్టిచ్ వచ్చేలాగా వేసుకోవాలి. అప్పుడే నీట్గా ఉంటుంది పైపింగ్. ఇలా ఈ విధంగా మొత్తం కూడా ఇలా టైట్గా పట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ అనేది మనకి పైపింగ్ మీద, ఈ పైపింగ్ థ్రెడ్ మీద పడకూడదు, అలాగని బ్లౌజ్ పీస్ మీద కూడా పడకుండా ఈ విధంగా చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా ఇలా స్టిచ్ అనేది మిడిల్లో రావాలండి చూడండి. ఈ విధంగా సింగిల్ పాదం లేకున్నా కూడా ఈ విధంగా మనం నార్మల్ పాదంతో కూడా ఇలా వేసుకున్నారంటే పైపింగ్ నీట్గా వస్తుందండి. మనం సింగిల్ పాదంతో ఏ విధంగా వేసుకుంటామో అలాగే వస్తుంది. ఇలా చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇలా వస్తుంది. చూసారా మనం సింగిల్ పాదంతో ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా నీట్గా వస్తుంది పైపింగ్. ఇలా ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంకొక స్టిచ్ వేసుకుందాము. చూడండి ఇటువైపు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మనకు స్టిచ్ వేసుకోవాలనుకుంటే స్టిచ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు స్టిచ్ వేస్తున్నాను. చూడండి ఇలా ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పావు ఇంచు గ్యాప్ ఉండేలాగా ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఒకే లెంత్ ఉండేలాగా చూసుకోండి గ్యాప్ అనేది ఈ పైపింగ్కి స్టిచ్చింగ్ మధ్యలో. చూడండి ఇలా ఒక పావు ఇంచు గ్యాప్ ఉండేలాగా చూసుకుంటూ నెక్ మొత్తం కూడా అదే లెంత్లో స్టిచ్ వేసుకోవాలి. ఇలా చూడండి ఈ విధంగా నెక్ మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా మనం నార్మల్ పాదంతో కూడా అంతే సింగిల్ పాదంతో ఎలాగైతే వస్తుందో అలాగే స్టిచ్ చేసుకోవచ్చు. సింగిల్ పాదం మిషన్కి సెట్ కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇలా నార్మల్ పాదంతో కూడా ఈజీగా పైపింగ్ని స్టిచ్ చేసుకోవచ్చు అండి. చాలా నీట్గా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.